ఈ శంఖు పుష్పం గురించి తెలుసుకుందాం ఈరోజు. ఈ శంఖు పుష్పం చెట్టు ఎలా పెంచాలి ఈజీగా అనే విషయాన్ని అయితే ఈరోజు తెలుసుకుందాము. శంఖు పుష్పాలు చాలామందికి తెలుసు కదా, దీంతో ఈ మధ్య ఆరోగ్యపరంగా కూడా యూజ్ చేస్తున్నారన్నమాట. టీ పెట్టుకుని తాగటం వల్ల కలిగే బెనిఫిట్స్, అలాగే దీన్ని ఎలాగా యూజ్ చేస్తే ఇంకా మంచి మంచి బెనిఫిట్స్ ఇవన్నీ కలుగుతాయి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. వీడియోలో ఈ శంఖు పుష్పాన్ని ఎలా పెంచాలి అనేది తెలుసుకుందాము క్లియర్గా. శంఖు పుష్పం వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈజీగా ఎలా గ్రో చేయాలి అనేది చాలా వరకు తెలుసుకోండి. ఈజీగా గ్రో చేసే ప్లాంట్స్లో ఇది ఒకటి అన్నమాట. దీనివల్ల యూజెస్ అలాగే బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. ఈరోజు మనం శంఖు పుష్పం గురించి చెప్పుకుందాం అని అనుకున్నాం కదా. ఈ శంఖు పుష్పాల గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది ముసలితనం అనేది తొందరగా రానివ్వదు. మీరు ముసలి వాళ్ళు అవ్వకుండా ఉండాలంటే ఇది ఎలా వాడాలి, అసలు దీని ఉపయోగాలు ఏంటి అని తెలుసుకునే ముందు ఈ మొక్కని ఎంత ఈజీగా పెంచవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందు మొక్కని ఎలా పెంచాలి అనే విషయం తెలుసుకుంటే మీ ఇంట్లో మొక్క పెంచుకుంటే మీరు కూడా తొందరగా ముసలి వాళ్ళు అవ్వకుండా దీంతో మీరేం చేసుకోవచ్చు అప్పుడు తెలుసుకుంటే బాగుంటుంది కదా బెనిఫిట్స్ అనేవి. ఓకే, మనం పెంచుకోవాలా అంటే మనకి డైలీ దొరికితే మనం పెంచుకో అవసరం లేదు, లేకపోతే మనం ఇలాగ కుండీలో అయినా సరే దీన్ని పెంచుకోవచ్చు అన్నమాట. కుండీలో కూడా మీకు ఇలాంటి ఫ్లవర్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఇవేమి లేదండి, ఓన్లీ మనకి పువ్వులు అనేవి కొయ్యకుండా ఉంటే, సారీ, ఇలాంటి విత్తనాలు అనేవి వస్తాయన్నమాట. ఇవి బాగా ఎండిన తర్వాత వీటిలోంచి విత్తులు వస్తాయి. అవి మాత్రం మనం పాతుకుంటే అసలు ఏ నేలైనా సరే ఈజీగా వచ్చేస్తాయండి. మొక్కలు అనేవి చాలా మంచిగా వచ్చేస్తాయి. అలాగే వాటరింగ్ ఇస్తే చాలు, ఇంకేమి ఇవ్వవసరం లేదు. మన పుష్పాలు మంచిగా ఇంకా కలరింగ్ రావాలంటే మాత్రం కొంచెం కంపోస్ట్ వేసుకోండి, ఆవు పేడ. అలాగే మనకి కంపోస్ట్ అంటే ఆకులు ఉంటాయి కదా ఎండుటాకులు, వాటి నుంచి మనం ఎరువును తయారు చేసుకోవడం అందరికీ తెలిసిందే కదా. వానపాములు వేసి మట్టి వేసి ఇలా ఎండిపోయిన ఆకులు వేస్తే మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీన్ని యూజ్ చేసి కూడా మనకి ఈ ఫ్లవర్స్ అనేవి మంచి కలర్ వచ్చేలాగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ ఫస్ట్ అయితే మనం మెయిన్గా మొక్కను పెంచుకోవాలి. మొక్క మనకి వేసిన ఒక 20 డేస్ అయితే చాలు, ఫ్లవర్స్ వస్తాయి. అలాగే ఫ్లవర్స్ అలాగా మొత్తం అన్నీ కోసేయకుండా మనం కొన్ని ఉంచుకున్నట్లయితే మనకి ఇలాగా విత్తులు అనేవి వస్తాయి అన్నమాట. ఈ విత్తనాలు మనం జాగ్రత్త పెట్టుకుని ఇది ఎప్పుడైతే మనకి ప్లాంట్ పాడైపోతుంది అనిపించిందో అప్పుడు మళ్ళీ అది తీసేసి వేరేది వేసుకోవచ్చు. లేకపోతే ఇది పాడైపోతుంది అనగా మనం డైలీ యూజ్ చేస్తాం కదా, మనకు కావాలి కాబట్టి వేరే పాట్లో దాన్ని వేసుకున్నట్లయితే ఇది పాడైపోయే టైంకి అది వస్తుందన్నమాట. మీకు కనుక నేల ఉన్నట్లయితే ఈ శంఖు పుష్పాల చెట్టు వేస్తే మీకు 1 ఇయర్ వరకు అస్సలు పాడవదన్నమాట కింద నేలలో వేస్తే. అదే మనం కుండీలో వేస్తే మాత్రం ఇది తొందరగా, ఐ మీన్ తొందరగా అంటే ఒక 3-4 మంత్స్ వరకు బాగానే ఉంటుంది, తర్వాత కొంచెం ఎండిపోయినట్టు అది. అలాగే పాట్లు మట్టి ఎప్పుడైతే మనకి డ్రై అయిపోయి, ఐ మీన్ డ్రై అయిపోవడం అంటే దాంట్లో సారం అంతా కూడా పోతుంది కదా, అలా ఎప్పుడైతే పోతుందో మనకి కొంచెం ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుంది, అలాగే ప్లాంట్కి అంత బలం ఉండదు అన్నమాట. ఓకే, ఈ మొక్కనైతే ఇలా చాలా ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు. దీని ఆరోగ్యానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఓకేనా, నా ఫేస్ చూపించట్లేదు అనుకోవద్దు ఈ వీడియోలో, ఎందుకంటే ఇప్పుడే నిద్రలేచాను అనమాట, మరీ అసలు చూడలేరు మీరు అందుకని చెప్పేసి ఈ వీడియో ఇప్పుడే తీయడానికి కారణం ఏంటంటే ఒక కారణం ఉంది, మా చుట్టుపక్కల ఎవరో లేరు ఇవాళ, అందుకని చెప్పేసి నేను మంచిగా వీడియో అనేది తీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఈ శంఖు పుష్పాల చెట్టు ఇక్కడే కాదు, నేను ఇంకొక ప్లేస్లో కూడా వేసాను, చూపిస్తాను రండి నాతో పాటు. నేను గార్డెనింగ్ అంతా క్లీన్ చేశాను, మొన్ననే మొత్తం పాదులో వచ్చేసిందంటే దీన్ని కట్ చేశాను అనమాట. ఇది చూసారా వేరే ఎంత స్ట్రాంగ్గా ఉందో. మనం ఇలాగ కుండీల్లో ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు అనమాట. నాకు అన్ని కుండీల్లోనే ఉందండి, ఇది 1 బై 1 1 బై 1 ఉంటుంది అనమాట. ఓకే, ఇదంతా అయిపోయింది కదా మనం ఆరోగ్యానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. దీన్ని మనం ఈ పువ్వుల్ని ఒక డ్రింక్ లాగా చేసుకోవాలన్నమాట, డైలీ ఇలా ఒక డ్రింక్ లాగా చేసుకోవాలి. ఇలా ఎండబెట్టిన వాటితో కూడా చేసుకోవచ్చు, అంటే చాలామందికి దొరకవు ఇవి, మేము పెంచుకోలేమన్న వాళ్ళు ఎక్కువగా కలెక్ట్ చేసి వాటిని డ్రై చేసుకుని వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా పచ్చివి యూజ్ చేయాలంటే మాత్రం మనకి ప్లాంట్ అనేది తప్పకుండా ఉండాలి, లేకపోతే నియర్ బై దొరికేటట్టయినా ఉండాలన్నమాట. అదంతా ఎందుకు, మన ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకుంటే చాలా మంచి మంచి బెనిఫిట్స్ అనేవి డైలీ యూజ్ చేయడం వల్ల మనకి కలుగుతాయి అన్నమాట.
ఓకే. ఇలా ఈ ఫ్లవర్స్ అనేవి ఒక 10 తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి. దానికి ఒక పావు లీటర్ నీళ్ళు మిక్స్ చేసి ఆ కింద ఉండే గ్రీన్ కలర్ కాడ్ ఏదైతే ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఒక్కటైతే కోద్దాము. ఓకే, ఈ గ్రీన్ కలర్ కాడ్ ఉంది కదా, ఈ కాడ్ని రిమూవ్ చేసేసి ఓన్లీ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ని మాత్రం తీసుకోవాలి. ఇలాగ ఒక 10 ఫ్లవర్స్ తీసుకుంటే మీరు దానికి ఒక పావు లీటర్ వాటర్ పోయాలన్నమాట. అలా పోసి బాగా మరగ కాచాలి. అవి ఎలాగ అవ్వాలంటే హాఫ్ అవ్వాలన్నమాట. మనం ఒక గ్లాస్ పోసాం కాబట్టి అది హాఫ్ అవ్వాలి. అలాగా హాఫ్ అయిన తర్వాత అది తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి. తర్వాత వేడి నీళ్ళు కాచుకోవాలండి. వేడి నీళ్ళు కాచేసుకుని బాగా మరగబెట్టి చల్లార్చుకోవాలి. దాంట్లో మనం ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకుంటే ఒక 3/4 ఆ నీళ్ళు తీసుకోవాలి. అలాగే ఒక మిగిలిన 1/4 ఉంటుంది కదా, అది వచ్చేసి ఈ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. అది డీకాక్షన్ లాగా అనమాట. మనం టీ డీకాక్షన్ ఎలా మిక్స్ చేసుకుంటాం టీకి, ఆ విధంగా ఈ సింకు పుష్పం వాటర్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. ఈ డీకాక్షన్ అనేది అలా మిక్స్ చేసుకున్న దాంట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకుని దీన్ని మనం ఈవినింగ్ డ్రింక్ కింద తీసుకోవచ్చు, అలాగే మార్నింగ్ డ్రింక్ కింద కూడా తీసుకోవచ్చు అన్నమాట. మీ ఇష్టం, మీకు ఎలాగ వీలైతే అలాగా ఆ డ్రింక్ కింద మాత్రం తీసుకోండి. అలాగే డైలీ ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి కదా, అంటే తొందరగా ముసలితనం వచ్చే లక్షణాలు కొంతమందిలో ఉంటాయి. అవి ఏంటంటే చర్మం ముడతలు పడటం, కొంతమంది కేరింగ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా చర్మం ముడతలు పడుతుంది. అలాగే ఎంత కేర్ తీసుకున్నా సరే ఒక్కొక్కళ్ళు శారీరకంగా కూడా ముసలితనం యొక్క ఛాయలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అటువంటివి అనిపించినప్పుడు మాత్రం మీరు వెంటనే ఇలాంటి డ్రింక్ అనేది స్టార్ట్ చేయండి. మీకు స్టార్ట్ చేసిన 1 or 2 weeks రిజల్ట్ అనేది బాగా తెలిసిపోతుంది అన్నమాట. ఇలా డైలీ యూజ్ చేయండి. అంతేకాకుండా దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదా, అది కూడా కరుగుతుందంటండి. ఇది మంచి విషయం నాకైతే. నేను కూడా స్టార్ట్ చేస్తాను. నాకు ఫ్లవరింగ్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవి స్టార్ట్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇంకోటి ఏంటంటే మగవారికి పిల్లలు పుట్టే కణాలు ఎక్కువగా పుడతాయంటండి, వీటిని స్పర్మ్స్ ఏవో అంటారు కదా, అవి కూడా చాలా ఎక్కువ వృద్ధి అవుతాయి అని చెప్తున్నారు. అలాగే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి శంకు పుష్పం యొక్క బెనిఫిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ శంకు పుష్పానికి సంబంధించిన డ్రింక్స్ ఏంటి, వాటిని ఎలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పింది ఒక్క విధానమే, మీరు చాలా చాలా రకాలనేవి గూగుల్లో మాత్రం సెర్చ్ చేయండి, మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, ఈ శంకు పుష్పం గురించి చాలా విషయాలు ఇవాళ అయితే షేర్ చేశాను కదా. మీకు ఇంకేమైనా తెలుసా, లేకపోతే దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇది వచ్చేసి పడిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో కలుసుకుంటాను. నేను నా గార్డెన్ అయితే క్లీన్ చేసాము. ఈ క్లీనింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మన వ్లాగ్స్ కూడా బాగా చూస్తున్నారు అందరూ కూడా. ఇది వచ్చేసి మనకి ఏంటిది, విరజాజి అనమాట. విరజాజి అండి, సన్నజాజి కాదు. ఇప్పుడే ఇలాగ మనకి పూత అనేది స్టార్ట్ అయింది, తొందరలోనే బోల్డ్ అని పువ్వులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మనకి నిరుడు కూడా చాలా పువ్వులు పూచాయి. ఇది మీకు ఆల్రెడీ దీనికి ఏం వేస్తాను, అలాగే దీన్ని ఎలా పెంచాను అనే విషయాన్ని అయితే షేర్ చేశాను. మీకు ఇంకా ఎవరికైనా కావాలంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఈ విరజాజి ప్లాంట్ సంరక్షణ ఎలాగో చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.